నేను విశ్వంజీ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నాను. నిన్నటి రోజున పార్లమెంట్లో కారుగూతలు కూసిన ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడన్నమాట. అంటే అక్కడ అల్లాకు రూపం లేదు, జీసస్కు శాంతికాముకుడు, ఈ హిందూ దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఆయుధాలు ధరించి ఉన్నారు అనేసి కారుగూతలు చేశారన్నమాట. అసలు చరిత్ర తెలుసుకో రాహుల్ గాంధీ, నువ్వు నీకేమి తెలుసు, అసలు హిందూ దేవతల నుంచి నీకేం తెలుసు, అసలు ఈరోజు హిందూ దేవతలు ప్రతి దేవత నిజమైన చెప్పింది ఆయుధాలు ధరించున్నారు, ఎందుకు ధరించున్నారంటే ఏనాడైతే ధర్మానికి ఏనాడైతే ప్రమాదం ఏర్పడుతుందో ఆ రోజు యుద్ధం చేయక తప్పదని మన భగవద్గీతలో ఉందన్నమాట. కాబట్టి అదే ఉద్దేశంతో ఈరోజు ప్రతి దేవుడు కూడా మన ఆయుధాలు ధరించి ధర్మ సంస్థాపనార్థము ఒకేలా వాళ్ళు యుద్ధం చేస్తున్నారన్నమాట. అంటే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అన్నమాట. అది తెలియకుండా ఏదో కారుకూతలు కూసుకుంటా ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతినే మాట్లాడడము చాలా అన్యాయమది.